ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభునందు శుభములు. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు దినమున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఈస్టర్ శుభ సందర్భంగా మరి ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈరోజు లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. సజీవుడవైన దేవుడవు, ఈ దినం మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి నీ పాదసన్నిధికి నడిపించి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి అంతమాత్రమే కాకుండా నీ స్వరము వినడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. మాట్లాడే దేవుడవు, నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీ పునరుద్ధానపు దినమున నీ పునరుద్ధానపు అనుభవాలను ప్రభా మేము నేర్చుకొని నేను అనేక విషయాల్లో మేము బలపరచబడి మా ఆత్మీయ జీవితాన్ని మీకు మహిమకరంగా కొనసాగించుటకు నీ మాటల ద్వారా నాయన మాకు కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందండి. నన్ను మమ్మల్ని దర్శించండి. నీ వాక్యపు ఆశీర్వాదముల చేత నింపండి. ఎవరైతే నీ వాక్యము కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో తండ్రి వారందరినీ దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవుడ, నీ నడిపింపును మీ సహాయమును మీ అభిషేకమును కోరుకుంటున్నాను తండ్రి. నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటున మరుగు చేసుకొని నన్ను వాడుకొనండి. నా నోట నీ మాటలు నింపి మహిమ పొందండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రియ జనాంగమా, ఈరోజు మన క్రైస్తవ ప్రపంచానికి మాత్రమే కాకుండా ప్రపంచ మానవాళికి కూడా ఒక శుభప్రదమైన రోజు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము మన పాపముల నిమిత్తము మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని శుభ శుక్రవారమున ఆ కలువరి సిలువలో తన పరిశుద్ధ రక్తము చివరి చుక్క వరకు కార్చి తన శరీరమును విరిచి తన ప్రాణమును బలిగా అర్పించట ద్వారా ఆ శుభ శుక్రవారమున జరిగించిన ఆ విమోచన కార్యమును బట్టి మనమందరము కూడా విమోచించబడ్డాం, రక్షించబడ్డాం. రక్షించబడ్డ మనము ఆయన దగ్గర మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తము చేత కడగబడిన మనకు ఒక గొప్ప నిరీక్షణ ఏమిటి అనంటే ఆయన పునరుద్ధానం. ఆయన ఎలాగున పునరుద్ధానం అయ్యాడో అలాంటి అనుభవాన్ని మరి మనకు కూడా దేవుడు తన పరిశుద్ధ లేఖనములో మరి వాగ్దానము చేయబడింది. ఈ పునరుద్ధానము అనేది మనందరికీ కూడా ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణను కలుగజేస్తుంది. అయితే ఈ పునరుద్ధానపు దినమున మరి అందరూ కూడా దాదాపుగా నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము గురించి ఆ రోజు జరిగిన సంఘటనలు కానివ్వండి, లేకపోతే ఆ రాయి దొర్లింపబడి ఉండడం కానివ్వండి, మరి అక్కడికి వచ్చిన స్త్రీలు ఖాళీ సమాధిని చూడడం కానివ్వండి, యేసు ప్రభు ఆరోహణమైనవి, ఇవన్నీ కూడా చాలా విషయాలు మనము అనేక సంవత్సరాలుగా ఈ పునరుద్ధానపు దినమున మనం వింటూ వస్తూ ఉన్నాం. కొంతమంది పాత నిబంధనలో నుండి కూడా కొన్ని లేఖనాలను చూపిస్తూ అక్కడి నుండి కూడా మనకు నేర్చుకోవాల్సిన పాఠాలను నేర్పిస్తూ ఉంటారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా మరి పాత నిబంధనలో ఒక వ్యక్తి పలికినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ దాని ద్వారా మనము ఈ ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకొని బలపరచబడి మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించలాగున మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మా ఒక లేఖన భాగనాన్ని మన ముందు పెడుతున్నాడు. అదేమిటి అనంటే యోబు పుస్తకము 19:25-27. యోబు పుస్తకము 19:25-27. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి అని అంటున్నాడు. బైబిల్ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అయితే అందులో ఒక ప్రముఖ వ్యక్తి యోబు గారు. యోబు గారి యొక్క జీవితము చాలా మిస్టీరియస్గా ఉంటుంది.
అది ఒక మిస్టరీ లాగా ఉంటుంది. అసలు ఆయనకు అలా ఎందుకు జరిగింది, ఆయన ఎలా భరించాడు, ఒక శ్రమలు ఒక వ్యక్తి సహించడానికి అని ఒక గొప్ప ఉదాహరణ చూపించాలి అని అంటే బైబిల్ గ్రంథంలో నుండే చూపిస్తారు. ఆ బైబిల్ గ్రంథంలో యోబుని చూపిస్తారు. చరిత్రకారులు చెప్పే విషయము యోబు అబ్రహాము సమకాలికుడు అని చెబుతుంటారు. బైబిల్ పుస్తకములో రాయబడి ఉన్నటువంటి 66 పుస్తకాలలో మొట్టమొదటి పుస్తకముగా యోబు గ్రంథము రాయబడిందని చెప్తూ ఉంటారు చరిత్రకారులు. అయితే ఏ విషయాన్ని మనము చూసుకున్నా, ఒకసారి యోబు జీవితాన్ని గనక మనము చూసుకుంటే ఆయన తన జీవితంలో పొందుకున్నటువంటి శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి దాసులను బట్టి కానివ్వండి, తన దగ్గర ఉన్నటువంటి పశు సంపద కానివ్వండి, ఆస్తులు, వీటన్నిటి విషయంలో కలిగినటువంటి బాధ, శోధనలు ఏవైనా సరే, అతడు ఒక మాటను బట్టి చాలా ఆదరణ పొందుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన జీవితంలో ఎంతో భయంకరమైన నష్టము పొందుకున్నాడు. ఈ లోకంలో ఎవరికి కూడా సంభవించినటువంటి, ఎవరు కూడా కోరుకోనటువంటి ఆ స్థితిగతులు ఆయన అనుభవించాడు. ఒకరి తర్వాత ఒకరు, ఒకటి తర్వాత ఒకటి, ఆ సమస్తము కోల్పోవడం, కేవలం భార్య మాత్రమే అతనికి మిగలడం, చివరికి తన శరీరము కూడా తనకు అనుకూలంగా లేకపోవడం, తనను బాధ పెట్టేదిగా ఉండడం, ఇదంతా కూడా యోబు జీవితంలో మనం చూసుకుంటే ఆ యోబు ఆ స్థితిని ఎలా సహించగలిగాడు, ఆ స్థితిని ఎలా భరించగలిగాడు, అతనికి ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటి. ఈ పునరుద్ధానపు దినమున మనము యోబును జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, సహజంగా ఈ పునరుద్ధానపు దినమున యేసు ప్రభువుని ధ్యానము చేస్తూ ఉంటారు. అయితే మనం యేసు ప్రభువుని ధ్యానము చేస్తూ కూడా ఒక వ్యక్తి, మనం మానవులం కాబట్టి ఈ పునరుద్ధానపు ఆ దినమున మనం ఒక మానవుణ్ణి జ్ఞాపకం చేసుకొని అతడు ఎలాగున మరి ఆదరించబడ్డాడు, ఎలాగున బలపరచబడ్డాడు, ఈ పునరుద్ధానపు అనేది మన జీవితంలో మనకు ఎలాగున ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎలాగున ఆదరణకరంగా ఉంటుందో ఒకసారి కొన్ని పాఠాలు యోబు జీవితాన్ని నుండి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా యోబు గారు చెబుతున్న మాట మరి 25వ వచనములో అయితే నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును అని అంటున్నాడు. యోబు ఎరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆ దినములలోనే యోబు తన దేవుడు, లేకపోతే తనని విమోచించేవాడు సజీవుడు అని గుర్తెరిగినటువంటి వ్యక్తి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే యోబు పరిస్థితి ఎలాగుందో మనందరికీ తెలుసు. చాలాసార్లు మరి ఆయన పుస్తకాన్ని మనం చదువుంటాం, ఆయన లేఖన భాగనాలని మరి బోధలో, ప్రసంగాలలో మనం విని ఉంటాం. అయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, మరి యోబు గ్రంథము 8వ వచనములో మరి అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించి వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఈ సంభాషణ మరి తండ్రి అయిన దేవునితోనూ, అలాగనే సాతాను ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఈ సంభాషణ పరలోకములో జరుగుతుంటుండగా ఈ భూమి మీద యోబుకు ఆ సంగతి తెలియదు. తన జీవితము ఏమవుపోతుందో, కొద్ది రోజుల్లో మరి ఏమో జరగబోతుందో తన జీవితములో అతడు ఎరిగినటువంటి వాడు కాదు. కానీ లేఖనములో మనము చూసుకున్నట్లయితే అతడు ఎరిగిన దేవుడు సజీవుడని మాత్రం అతడు చాలా స్పష్టముగా ఎరిగినటువంటి వ్యక్తి. యోబు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఈ పునరుద్ధానపు అనుభవాలు నేర్చుకోవాల్సిన విషయాలు, బలపరచబడాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. చూడండి, ఇక్కడ పరలోకములో తన గురించి జరుగుతున్నటువంటి సంభాషణ యోబుకి తెలియదు. ఎవ్వరు కూడా ఆలోచించరు, ఎవ్వరు కూడా అది ఊహించరు కూడా. మనము దేవుని ఎరుగుట చాలా సులభం. ఎందుకనంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, అవసరతలు తీరుస్తున్నాడు, ఆయన కునుకక నిద్రపోక రేయిం బగులు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఆయనను మన ఎరిగి ఉండడము సహజమే. కానీ దేవుడై ఉండి, సృష్టికర్త ఉండి, ఇన్ని కోట్ల ప్రజల మధ్యలో నిన్ను దేవుడు ఎరిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ్యములో ఉండి క్రీస్తుని ఎరుగుట సహజమే.
కానీ క్రీస్తు మనల్ని ఎరిగి ఉండుట ఎంత ఆశీర్వాదకరమైన విషయం. యోహాను సువార్త 10:14-15 వచనాల్లో, యోహాను సువార్త 10:14-15 వచనాల్లో, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ఒక దేవునికి ఒక మానవునికి ఉన్నటువంటి సంబంధము ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. గొర్రె గొర్రెల కాపరి, గొర్రెల కాపరి గొర్రెని ఎరిగి ఉండాలి, గొర్రె గొర్రెల కాపరిని ఎరిగి ఉండాలి. ఒక సేవకుడు సంఘస్థులను ఎరిగి ఉండాలి, సంఘస్థులు సేవకుని ఎరిగి ఉండాలి. తండ్రి కుమారుని ఎరిగి ఉండాలి, కుమారుడు తండ్రిని ఎరిగి ఉండాలి. ఇది చాలా ఆశీర్వాదకరమైన సంబంధం. దేవుని ప్రేమిని బిడ్డలారా, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. పరలోకములో తండ్రి యోబును ఎరిగి ఉన్నాడు, యోబుని చూస్తున్నాడు. నన్నెక్కడ చూస్తాడులే దేవుడు, నన్నెక్కడ పట్టించుకుంటాడులే దేవుడు, నా మీద దేవుని చూపు లేదు, నా మీద దేవుని హస్తము లేదు, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు, నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నా దేవుడు నన్ను వదిలేశాడు, నా వెంట రావట్లేదు, నా పక్కన లేడు, నన్ను ఆవరించి లేడు అని నీవు అనుకుంటున్నావు. కానీ మన దేవుడు నిన్ను ఖచ్చితంగా చూస్తున్నాడు. నీ గురించి బాగుగా ఎరిగినటువంటి వాడు, నీ తల వెంట్రుకలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, ఏ వెంట్రుక రాలిపోయిందో కూడా ఆయనకు తెలుసు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనతో మాట్లాడలేనటువంటి దేవుడు కాదు మనం ఆరాధించేది, మన ప్రార్థనలు వినలేనటువంటి వాడు కాదు మన దేవుడు మనం ఆరాధించేది, మనల్ని ఆశీర్వదించే వాడు కాకుండా కాదు ఆయన ఉన్నది. ఆయన సజీవుడైన దేవుడు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి 2:19 మొదటి భాగంలో ఇలాగనుంటుంది. తిమోతికి రాసిన 2:19 ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అని అంటున్నాడు. ఎవరిని ఎరుగుతాడంటే, ఆయన ఎవరి గురించి తెలుసు, ప్రభువు కంటే తనవారు. ఎవరు తనవారు అని అంటే, తన రక్తము చేత కడగబడిన వారు, తన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేర్చబడి మరి తండ్రితో సమాధానపరచబడిన వారు తనవారు. ఆయన తన వారిని ఖచ్చితంగా ఎరుగును. సామాన్యముగా ఈ భూమి మీద గొర్రెల కాపరి తన గొర్రెలన్నిటినీ ఎలాగున ఎరుగునో, గొర్రెలు కాపరి కాకుండా సామాన్యమైన ప్రజలకి, బయట ప్రజలకి గొర్రెలన్నీ ఒకేలాగా కనపడతాయి. కానీ గొర్రెల కాపరికి ప్రతి గొర్రె ఒక డిఫరెంట్గా కనపడుతుంది, దానిని పేరు పెట్టి పిలుస్తాడు. అది మనకు అర్థం కాదు. ఈరోజు మన ప్రధాన కాపరి మన గురించి ఎరుగును, ప్రభువు తన వారిని ఎరుగును అని అంటున్నాడు. ఆనాడు మరి యోబు పుస్తకంలో మనం చూసినట్లయితే ఆ పరమ తండ్రికి యోబు గురించి తెలుసు, యోబు గురించి తెలిసిన దేవునికి నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నా పరిస్థితి తెలుసు. యోబు గుర్తిస్తున్నాడు, నా దేవుడు సజీవుడు. మనము ఈ లోక సంబంధముగా ప్రభువుని ఎరగకముందు ఏ విగ్రహము దగ్గరకో, ఏ బొమ్మ దగ్గరకో వెళ్ళి ఆ బొమ్మ గురించి మనకు తెలుసు, కానీ ఆ బొమ్మ ఈ రాయితో చేయబడింది, ఈ లోహముతో చేయబడింది, ఈ చెక్కతో చేయబడింది, ఈ వస్తువుతో చేయబడిందని మనకు తెలుసు, కానీ ఆ బొమ్మకి మన గురించి ఏమీ తెలియదు. దాని కన్నులుంటాయి కానీ మనల్ని చూడలేదు, దాని చెవులుంటాయి కానీ మన ప్రార్థన వినలేదు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు, ఆయన సజీవుడు, నా విమోచకుడు సజీవుడని యోబు గుర్తించాడు. ఈరోజు నువ్వు గుర్తిస్తున్నావా, నీ దేవుడు సజీవుడని, నీ కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినమున లేచి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడు ఆయన, ఆయన సజీవుడని నువ్వు ఎరుగుంటే నీ జీవితము మరోలకంగా ఉంటుంది. ఈనాడు చాలామంది క్రైస్తవ్యంలో తమ దేవుడు సజీవుడన్న సంగతి మర్చిపోతున్నారు. ఈ లోకంలో పడి లోక సంబంధంగా జీవిస్తూ తన దేవుడు సజీవుడన్న సంగతిని మర్చిపోతున్నాడు. తనని మనల్ని చూస్తున్నాడని, మన వేదన ఆయనకు తెలుసని, మన రోదన ఆయన చూస్తున్నాడని, మన బాధ మన కష్టం అంతా ఆయనకు తెలుసని మనం మర్చిపోతున్నాం. ఇదిగో ఉదాహరణ, దేవుడు సాతానుతో అంటున్నాడు, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించేదివాని అంటున్నాడు. ఆయన నీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఎందుకు అనంటే, యోబు తన దేవుడు ఎలాంటి వాడో ఎరిగి ఉన్నాడు. సజీవుడు, సజీవుడు. 19వ అధ్యాయం మరలా చదువుతున్నాను. యోబు పుస్తకం 19:25 నా విమోచకుడు సజీవుడనియో నేను ఎరుగుదును అని అంటున్నాడు.
ఆయన నివసిస్తున్నాడు, ఆయన సజీవంగా ఉన్నాడు. యోబు దగ్గర స్నేహితులు ఉన్నారు, ఏదో తూతు మంత్రంగా ఏదో మాట మాత్రంగా ఆయన్ని ఓదార్స్తూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యోబు ఎంత పాపం చేస్తే గాని ఇలాంటి భయంకరమైన శిక్ష అతడు పొందుకుంటాడు అని చెప్పి వారి ఆలోచనలు అలాగున్నాయి. కానీ దేవుడి ఆలోచనలు యోబు గురించి వేరు రకంగా ఉన్నాయి. దేవుని ఉద్దేశములు, దేవుని తలంపులు యోబు గురించి వేరు రకంగా ఉన్నాయి. వాళ్ళు ఆదరిస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పుండు మీద కారుము చల్లినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ యోబుకు తెలుసు, మనుషులు మనుషులే, మనుషుల ఆదరణ నిజమైన ఆదరణ కాదు. ఒకవేళ ఆదరించినా కూడా కొద్ది కాలమే, కొద్ది నిమిషాలే. ఒక్కరోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి బాధ వాళ్ళు చూసుకుంటారు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ యోబు ఆరాధించే దేవుడు ఎవరో యోబుకి చాలా బాగా తెలుసు. యోబు మనుష్యుల మీద ఆధారపడలేదు, కానీ తన ముందు అంత మనుషులు ఉన్నప్పటికీ కూడా యోబు దృష్టి అంతా కూడా తన దేవుడు, సజీవుడైన దేవుని మీద ఉంటుంది. దేవుని ప్రేమిని బిడ్డలారా, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. రేపటి దినం మనది కాదు అని లేఖనం సెలవిస్తుంది. ఈరోజే మనది, రేపటి దినం మనది కాదు. మరి మనది కానప్పుడు ఎవరిది అని అంటే అది ప్రభువుది. రేపటి దినం ప్రభువుది. కాబట్టి ఆ రేపటి దినాన్ని హ్యాండిల్ చేసే దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలి, కానీ రేపటి గురించి మనం ఆలోచన చేయకూడదు. నీ ఆశ రేపటి దినం మనం హ్యాండిల్ చేసే దేవుడి మీద ఉండాలి, నీ కన్ను ఆయన మీద ఉండాలి. కానీ రోజులు కాదు, పరిస్థితుల్లో కాదు, నీ స్థితిగతులను తారుమారు చేసే దేవుడి మీద నువ్వు ఆధారపడి ఉండాలి. మనుష్యులు తయారు చేసినటువంటి విగ్రహాల మీద యోబు ఆధారపడట్లేదు, కానీ యోబు సృష్టిని సృష్టించిన సృష్టికర్త మీద ఆధారపడుతున్నాడు. నా విమోచకుడు సజీవుడు అని అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అంత పూర్వకాలమున, అబ్రహాము కాలమున ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యోబు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. అన్యాయపు తీర్పు పొందుకున్న రోమా ప్రభుత్వము ద్వారా అన్యాయపు తీర్పు, లేకుంటే యూదులు కానీ పరిసయ్యులు కానీ యేసుక్రీస్తు మాకు వద్దు, బరబ్బా కావాలని యేసుక్రీస్తుని సిలువకు అప్పగించినటువంటి ఆ యేసు గురించి మాట్లాడుతున్నాడు. యేసు భరించింది నీ కొరకు, నా కొరకు. మన పాపములన్నిటినీ భరించింది, మన 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 శాపములన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. మనం పొందుకోవలసినటువంటి శిక్ష అంతా ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో తన చివరి రక్తపు చుక్క కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేచిన యేసు గురించి యోబు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమిని బిడ్డలారా, మరణమును జయించిన యేసు గురించి మాట్లాడుతున్నాడు యోబు. ఈరోజు మన లేఖం, మన చేతుల్లో లేఖనాలు ఉన్నాయి. లేఖనాలు చదివి కూడా మనము పునరుద్ధానుడైన యేసుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ ఆనాడు ఆయనకి ఏ లేఖనము లేదు, ఏ సంఘము లేదు, ఏ బోధకుడు లేదు. సృష్టికర్తను తెలుసుకొని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆ సృష్టికర్త భవిష్యత్తులో ఆయన ఏమై ఉన్నాడో మన కోసము విమోచకుడు అనే పదాన్ని ఉపయోగించాడు. నా దేవుడు అని అనలేదు అక్కడ, విమోచకుడు, నన్ను విమోచించే దేవుడు, సజీవుడు అని గుర్తించినటువంటి యోబు. మన జీవితంలో శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, రోగములు రావచ్చు. మానవులము కాబట్టి ఇవన్నీ మన జీవితంలో సహజంగానే వస్తాయి. కానీ మనం ప్రభు చేతుల్లో విశ్రాంతి తీసుకోవాలి. సజీవుడైన యేసు చేతిలో మనము విశ్రాంతి తీసుకోవాలి. ఆయన సజీవుడు, ఆయన ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాడు. ఆ జీవిస్తున్నటువంటి దేవుడు మనల్ని జీవింపచేస్తున్నాడు. కాబట్టి ఆయనలోనికి, ఆయనకి మనల్ని మనము సరెండర్ చేసుకోవాలి. దేవుని ప్రేమిని బిడ్డలారా, ఆయన ఇప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు. ఇంకొక మాట యోబు చెబుతున్న విషయం ఏంటంటే, యోబు పుస్తకం 19వ అధ్యాయం 25వ వచనంలో
యోబు పుస్తకం 19:25లో అయితే నా విమోచకుడు సజీవుడనియు ఇంతకు ముందు మనం ధ్యానం చేసుకున్నాం తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అని అంటున్నాడు ఏంటి యోబు మాట్లాడుతుంది ఏంటి ఆయన మరల తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అని అంటున్నాడు మొట్టమొదటగా యేసు ప్రభువారు శిశువుగా ఈ లోకంలోకి వచ్చాడు మన పాపములన్నిటిని ఆయన మీద వేసుకున్నాడు మన పాప శిక్ష ఆయన భరించాడు మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు ఆరోహణమయ్యాడు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపనమును చేస్తూ ఉన్నాడు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఒకానొక దినమున నిర్ణయ కాలముల ఆయన మరల భూమి మీద నిలుస్తాడు ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన మాట యోబు గుర్తిస్తున్నాడు యోబు ఆత్మలో చూస్తున్నాడు ఆయన విశ్వాసము ఏ రకంగా ఉందో చూడండి అంత శ్రమల్లో తల మీద నుండి బూడిద పోసుకుంటూ ఒక కొండ పెంకు తీసుకొని గోక్కుంటూ కూర్చుంటున్నటువంటి వ్యక్తికి ఏంటి ఆదరణకరమైన మాట ఎందుకు ఆయన సంతోషంగా ఉన్నాడు ఎలా ఆదరించబడుతున్నాడు అని అంటే హినోస్ ఆయనకు తెలుసు నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు అని చెప్పి మొట్టమొదట ఆయన పాప పరిహారార్థ బలిగా ఈ లోకానికి వచ్చాడు బలి అర్పించబడడానికి లోకానికి వచ్చాడు మన పాపముల నిమిత్తం చనిపోవడానికి వచ్చాడు తర్వాత ఆయన ప్రభువులకు ప్రభువుగా ఒక న్యాయాధిపతిగా మన కొరకు రాబోతున్నాడు దేవుని ప్రేమని బిడ్డలారా యోబు ఆదరించబడుతున్నాడు యోబు సంతోషిస్తున్నాడు నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన మరల భూమి మీద నిలుస్తాడని ఈరోజు యోబుకున్నటువంటి శ్రమలు కష్టాలు ఇబ్బందులు నీకు ఉండకపోవచ్చేమో అంత ఉండకపోవచ్చేమో కానీ ప్రతి మనిషికి ఏదో రకంగా పరిస్థితులు ఏదో రకంగా ఇబ్బందిగా ఉంటాయి ఆ స్థితుల్లో నీవు యోబు లాంటి నిరీక్షణ కలిగి ఉన్నావా నా విమోచకుడు సజీవుడని ఆయన తర్వాత మరలా ఈ భూమి మీద నిలుస్తాడు వస్తాడు నన్ను తీసుకొని వెళ్తాడు ఈ నిరీక్షణ కలిగి ఉండడమే ఈ పునరుద్ధానము ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం యోహాన్ సువార్త 14:3 మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నా యందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధకు ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును ఎంత అద్భుతము ఆశ్చర్యము చూడండి యోబు పుస్తకములో యోబు గుర్తించిన సంగతి ఏంటి నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద మరలా నిలుచును ఇప్పుడు యేసు ప్రభు వారే స్వయంగా చెబుతున్నారు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధకు నేను ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును ఈ రెండు మాటలు కలుస్తున్నాయి ఎంత దగ్గరి సంబంధం ఉందో చూడండి అంటే యోబు పలికిన మాట సత్యమే కదా యోబు ప్రవచనము సత్యమే కదా యేసు ప్రభు వారు అంటారు కదా ఏ ప్రవక్త అయినా ప్రవచించినప్పుడు అది జరగని ఎడల అతడు ప్రవక్త కాదు యోబు గుర్తిస్తున్నాడు నా విమోచకుడు సజీవుడు ఆయన మరల తరువాత ఆయన మరల ఈ భూమి మీద నిలుచును ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను మీ హృదయము కలవరపడనీయకుడి ఇప్పుడు యోబు కలవరపడట్లేదు హృదయములో సంతోషిస్తున్నాడు ఒకటే ఒక కారణం నా విమోచకుడు సజీవుడు అంత శ్రమలో అంత ఇబ్బందుల్లో మరి సంతానాన్ని పోగొట్టుకున్నాడు పశువుల్ని పోగొట్టుకున్నాడు ఆస్తుల్ని పోగొట్టుకున్నాడు ఇండ్లను పోగొట్టుకున్నాడు చివరికి భార్య మాత్రమే మిగిలింది ఆ భార్య కూడా దేవుణ్ణి దూషించి చనిపో అని మాట్లాడుతున్నటువంటి భార్య మిగిలింది ఆదరించడానికి ఎవరు లేరు పోనీ స్నేహితులు వచ్చారా స్నేహితులు కూడా సూటిపోటి మాటలతో ఆదరిస్తున్నట్టుగానే ఆదరిస్తూ కానీ మాట్లాడాల్సిన రీతిలో వారు మాట్లాడుతున్నారు యోబుకి ఎక్కడుంది ఆదరణ
యోబుకి ఎక్కడి నుండి బలం వస్తుంది, ఎక్కడి నుండి ధైర్యం తెచ్చుకుంటున్నాడు అని అంటే ఆయన హృదయములో ఒకటే మాట, నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడని నేను ఎరుగుదును అని అంటున్నాడు. మనకు వచ్చే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఇదే ఆలోచనతో మనం ఉండాలి, ఇదే గురితో మనం ఉండాలి. శ్రమలు వస్తాయి, పోతూ ఉంటాయి, కానీ ఏ పరిస్థితుల్లోనైనా మై రిడీమర్ లీవ్స్, నా విమోచకుడు సజీవుడు. ఆనాడు సజీవుడు, ఇప్పుడే సజీవుడే. నేను మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని వెళ్ళదాను. యోబుకి ఎంత నిరీక్షణ అంటే, ఫ్రెండ్స్ కాదు, ఒరే రారా మా ఇంటికి రా, రెండు రోజులు ఉండేదులే, ఎందుకు ఇంత బాధ, నా దగ్గర కొండి వచ్చి ఉండు అని అంటారు మన స్నేహితులు కానీ బంధువులు కానీ. వాళ్ళు అడిగేది రెండు మూడు రోజులకే, కానీ యేసు ప్రభు వారు సదాకాలము తనతో ఉండుటకు వచ్చి తీసుకొని వెళ్తానంటున్నాడు. మనుషులకి దేవునికి ఎంత తేడానో చూడండి. ఇప్పుడు యోబును కూడా ఎందుకు పిలవట్లేదని అంటే అతని దగ్గర ఏమీ లేదు, అంత స్నేహితులే ఖర్చు పెట్టాలి. పోనీ యోబు మంచుకున్నాడు అని అంటే శరీరం బాగలేదు, అల్లంత దూరాన్ని కూర్చున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో యోబు యొక్క హృదయము కలవరపడట్లేదు, నా ప్రభువు, నా విమోచకుడు సజీవుడు అని అంటున్నాడు. యోబు పుస్తకం 19:26-27 యోబు గుర్తించిన సంగతి ఏంటంటే, మరణము తర్వాత జీవం ఉన్నది అని గుర్తించాడు. ఈ లోకము మరణము తర్వాత జీవం ఉందని ఈ లోకం కూడా అంటుంది, కానీ ఆ జీవం ఎలాంటిది అని అంటే, మన దగ్గర మనిషి చనిపోయిన తర్వాత ఏ పిల్లిగానో బల్లిగానో కోడిగానో కుక్కగానో పుడతాడని ఈ లోకం అనుకుంటుంది. అంటే పిల్లిలో కానీ బల్లిలో కానీ కుక్కలో కానీ దాంట్లో కూడా జీవం ఉంది, ప్రాణం ఉంది. కానీ బైబిల్ మనకు చెబుతున్న విషయం ఏమిటి, లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణము తరువాత జీవమున్నదని దేవుని లేఖనము మనకు తెలియచేస్తుంది. యోబు పుస్తకం 19:26-27 యోబు పుస్తకం 19:26-27 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఏమంటున్నాడు, నేను దేవుణ్ణి చూచెదను. ఎలా చూస్తాడు, ఏంటి యోబుకి ఉన్న నిశ్చయత, ఏంటి యోబుకి ఉన్న ఆ డిటర్మినేషన్, ఏంటి ఆ కాన్ఫిడెన్స్, ఏంటంటే ఇప్పుడు ఈయన శరీరం కృషించిపోయింది. అక్కడ చివరిలో అంటాడు కదా, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి, నా చర్మము చీకిపోయిన తర్వాత అని అంటున్నాడు. అంటే నా శరీరము, ఈ మట్టి శరీరము ఒకనొక దినమున మట్టిలో కలిసిపోతుంది, నేను చనిపోతాను, కానీ తరువాత నేను దేవుని చూచెదను. ఎలా చూస్తాడంట, నా మటుకు నేనే చూస్తాను. ఎందుకనంటే ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్, నేను యేసు నమ్ముతున్నాను, నేను ప్రభు నమ్ముతున్నాను, నేను ప్రభు రక్తము చేత కడగబడ్డాను, నా దేవుడు విమోచకుడు, నేను చనిపోయిన తర్వాత నా ప్రభువు మరలా భూమి మీదకు వచ్చి ఆయన ఇంట ఉండడానికి నన్ను తీసుకొని వెళ్తాడు. ఇది యోబు యొక్క నిశ్చయత. అంటే నేను చనిపోయినా కానీ నేను తర్వాత మరలా బ్రతుకుతాను, నా సజీవుడైన దేవుడు నన్ను మరలా సజీవునిగా లేపుతాడు. దేవునికి స్తోత్రం. మరణమును జయించినటువంటి యేసుక్రీస్తు తన పునరుద్ధానము ద్వారా, యేసుక్రీస్తు ఆ సమాధిలోనే ఉండుంటే ఈరోజు మనకు నిరీక్షణ ఉండేది కాదు, కానీ సమాధిని గెలిచి, అంటే మృతిని మరణమును గెలిచి ఆయన సజీవుడిగా లేచాడు. ఆ సజీవుడు మరలా భూమి మీదకి వస్తాడు. నేను చనిపోయినా నేను మరలా తిరిగి లేస్తాను. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలీదు, ఆయన సజీవుడు ఖచ్చితంగా వస్తాడనే విశ్వాసముతో యోబు తన జీవితాన్ని ముగించాడు. మరణానికి భయపడలేదు, కానీ ఆ మరణమును జయించిన ప్రభు తిరిగి మరల వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు, నన్ను సజీవునిగా లేపుతాడు. ఈ శరీరము కుళ్ళిపోయినా, ఈ శరీరం ఏమి మిగలకపోయినా నన్ను దేవుడు లేపుతాడు. ఆ నిశ్చయత యోబు కలిగినటువంటి వాడు. ఒకవేళ ప్రభు త్వరగా రాకపోతే మనం మరణమవుతాం, కానీ మరణము ప్రతి ఒక్కరికి తథ్యం, అది అందరికీ వస్తుంది. ఆయన రాకడలోపు ఒకవేళ నేను మరణించవచ్చు, ఆయన రాకడ త్వరగా అయితే నేను మరణించకపోవచ్చు, కానీ ఒకవేళ నేను మరణిస్తే నన్ను ఖచ్చితంగా సజీవుడిగా తీసుకొని వెళ్తాడు.
అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనములో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునైనదియు అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. యోబు గుర్తించింది, యోబు ఎరిగింది ఏంటంటే ఆయన దేవుడు సజీవుడు అని చెప్పి. ఇప్పుడు పౌలు గారు మన గురించి ఏం చెబుతున్నాడు, మనం ఏమి ఎరిగి ఉండాలి అని అంటే, భూమి మీద గుడారమైన ఈ నివాసం అంటే ఈ శరీరము శిథిలమైపోయి మట్టి మట్టిలో కలిసిపోయిన తర్వాత, దుమ్ము దూళ్ళలో కలిసిపోయిన తర్వాత, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమునైనదియో అయిన నివాసము పరలోకమందున్నదని ఎరిగి ఉండాలి అని అంటున్నాడు. ఇది ఎరిగి ఉంటే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నీ హృదయము కలవరపడదు. ఇంతకుముందు ప్రభు చెప్పాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇది తథ్యం. ఈ గుడారము, ఈ గుడారం అనే ఈ శరీరము నశించిపోతుంది, శిథిలమైపోతుంది. కానీ ఆయన కట్టే గుడారము శిథిలమైపోదు. ఆ నివాసము పరలోకమందు ఉందని మనం గుర్తెరగాలి. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనములో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. మనం ఇష్టపడతామా? అది ఎలాగంట, ఇట్లు ధైర్యము కలిగి. ఏ ధైర్యము? మనకు నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నది. ఎవరు కట్టింది అది? దేవుడు కట్టింది. చేతి పని కాదు, మనుషులు కట్టినది కాదు, దేవుని చేతి పని అది. దేవుడు కలుగజేసింది అది. అది ఉన్నదన్న ధైర్యంతో మేము ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించటకు ఇష్టపడుతున్నాం. మన ఇల్లు ఉందనుకోండి, వర్షాకాలము నీళ్లు కారుతూ ఉంటుంది, నీళ్లు కారుతూ ఉంటుంది. రేకులు ఇంట్లో ఉన్నాం, ఒక మంచి బిల్డింగ్ అద్దెకి ఇచ్చేసాం, బాగుంటుంది, అది బాగా రెంట్లు వస్తాయని చెప్పి అది రెంట్కి ఇచ్చేసి మనం మాత్రం అడ్జస్ట్ అవుతూ చిన్న ఇంట్లో ఉంటున్నాం. వర్షాకాలం వస్తే ఇబ్బంది, ఇక అది బాగా పాడైపోయింది, ఈ సంవత్సరం వర్షాకాలంలో అది నిలవదు అనుకున్నప్పుడు మనకేంటి నిరీక్షణ? ఇది పోతే పోయింది, మనకు ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోకి వెళ్ళిపోతామని చెప్పి మనకు ఒక ధైర్యం ఉంటుంది, భరోసా ఉంటుంది. ఈ భరోసా ఎంతకాలము? ఆ ఇల్లు బాగున్నంత వరకే. మళ్ళీ అదేమన్నా ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడేంటి నీ పరిస్థితి? కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కాదు. దేవుని చేత కట్టబడినదైన ఆ నిత్యమైన నివాసం మనకున్నదని గుర్తెరిగి ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. యోబు కూడా అలాగనే ఉన్నాడు. ఏదో ఒక క్షణమున నా ప్రాణం పోతుంది, ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తారు, దుమ్ముకు దూళి అయిపోతుంది, కానీ నేను ఒక నిత్యమైన నివాసము, దేవుని చేత కట్టబడిన ఇంటిలోనికి నేను వెళ్తున్నాను అని యోబు నిశ్చయత కలిగి ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుండి 58వ వచనం వరకు చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 51 నుండి 58, ఇదిగో మీకు ఒక మర్మము తెలియచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్చమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్చమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండడి అని అంటున్నాడు. ఒక మర్మం తెలియజెప్తున్నాడు. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరం మార్పు పొందుదాము అని అంటున్నాడు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, అంటే నశించిపోయే శరీరము నశించిపోనటువంటి రూపములో లేకుంటే ఆ స్థానంలోనికి మార్పు చెందుతుంది అని అంటున్నాడు. మర్త్యమైనది చనిపోయేది అమర్త్యతను అంటే మరణము లేనిదానిగా మార్చబడుతుంది.
ఎందుకు అనంటే విజయమందు మరణము మృంగివేయబడెను. సాతాను మీద కలిగినటువంటి విజయము ద్వారా మరణము మృంగివేయబడింది. యేసు పునరుద్ధానుడు అవటము ద్వారా మరణము మృంగివేయబడింది. ఆ వాక్యము నెరవేర్పు. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఈ సంగతి గనక మనము ఎరిగి ఉంటే, ఈ మర్మము గనక మనం ఎరిగి ఉంటే, మన జీవితంలో ఎన్ని శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, యోబు కంటే ఎక్కువ ఏమన్నా అనుమతిస్తున్నాడో నీకు దేవుడు? ఇవ్వట్లే. మనము సహించినంతకంటే ఎక్కువగా దేవుడు మనకు శ్రమలను ఇవ్వట్లేదు. ఆ యోబు తను పొందుకున్న ఇబ్బందులు శ్రమల్లో ప్రభునందు విశ్వాసం ఉంచాడు, దేవుని వైపు చూస్తున్నాడు. నా దేవుడు నా విమోచకుడు సజీవుడు, నా పాపముల నుండి విమోచించిన విమోచకుడు సజీవుడు. తరువాత ఆయన ఈ భూమి మీద నిలుచును, నేను ఆయనను కన్నులారా చూచెదను, నేనే చూచెదను. నీవే చూస్తావు, ఇంకా నీ ఇంటి వాళ్ళు ఎవరు కాదు. ఒకవేళ నీ ఇంటి వాళ్ళు కూడా యోబు లాంటి విశ్వాసం కలిగి ఉంటే, యోబు ఎరిగినట్టుగా దేవుణ్ణి ఎరిగి ఉంటే వాళ్ళు కూడా చూస్తారు. ఇక్కడ రక్త సంబంధంతో ఏం సంబంధం లేదు, కేవలం క్రీస్తు రక్త సంబంధమే. మన శరీర రక్త సంబంధంతో సంబంధము లేదు. తీర్పు నీవే పొందుకుంటావు. పరలోకం వెళ్ళాలన్నా నీవే, నరకం వెళ్ళాలన్నా నీవే. నీ ఇంటి వాళ్ళని బట్టి నువ్వు పరలోకం వెళ్ళవు. నీ ఇంటి వాళ్ళని బట్టి ఏది కాదు నీకు పొందుకునేది, నీది నీవే. నీ కార్యములను బట్టి నీకు తీర్పు ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు ప్రభు రక్తము చేత కడగబడితే నీకు ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, నీ విమోచకుడు సజీవుడు, ఆయన మరలా ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన పునరుద్ధానుడు అయినట్టుగానే ఈ లోకంలో నుండి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన రాకకు ముందు నువ్వు చనిపోతే ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. ఇదే పునరుద్ధానపు అనుభవం. ఈ లోకములో ఇతరులకు లేనటువంటి నిరీక్షణ మనకున్నది ఏంటంటే, మన దేవుడు సజీవుడు, ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందులో నీవు కూడా ఉన్నావు. ఒకవేళ నీవు రక్షణ పొందుకొనకపోతే, నీవు రక్షణ పొందుకో, ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపములను ఒప్పుకో, పశ్చాత్తాపపడు. ప్రభువా, నా పాపములను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నన్ను నీ పరలోక రాజ్య వారసునిగా చేసుకో. నీవు ఈ లోకానికి మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు సజీవుడు అని నేను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను కన్నులారా చూడాలి, ఈ కృప నాకు దయచేయని చెప్పి ప్రార్థన చేయి. ఒకవేళ ఇలా గనక నువ్వు చేయకపోతే నువ్వు విడవబడతావు, నీకు రెండవ మరణం తప్పదు. రెండవ మరణం తప్పదు. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడి ఉన్నది. అటు తర్వాత తీర్పు జరుగును అని అంటున్నాడు. మనిషి ఒకేసారి మరణించాలి. మరణము అదేమిటి అనంటే, ఈ శరీర సంబంధమైన మరణం. దీని తర్వాత ఇంకొక మరణం ఏంటంటే, అది నరకం. అది దేవుడు నీకు నియమించాలని ఇష్టం లేదు ఆయనకి. కానీ నీవు తీసుకునే నిర్ణయమే నీకు మొదటి మరణమా, నీకు రెండవ మరణమా. మొదటి మరణము అది ఆశీర్వాదకరము. ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు అని అంటున్నాడు. ఈ ధన్యకరమైన మరణం పొందుకుంటే మనం పునరుద్ధానంలో పాలు పంపులు పొందుకుంటాం. అందరికీ పునరుద్ధానం ఉంటుంది, కానీ ఆ పునరుద్ధానంలో తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నీవు మేకల గుంపులోనా గొర్రెల గుంపులోనా, నరకానికా పరలోకానికా, ఇదే ఈరోజు భూమి మీద నువ్వు తీసుకునే నిర్ణయము. నీ దేవుడు సజీవుడని తెలిసి, నీ దేవుడు నీ విమోచకుడని గుర్తెరిగి, నీ విమోచకుడు సజీవుడని గుర్తెరిగి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీవు రెండవ మరణం నుండి తప్పించబడతావు. ఇంకెందుకు ఆలస్యం? రేపు నీ చేతిలో లేదు, రేపు ప్రభు చేతిలో ఉంది. ఆ ప్రభువుని నువ్వు ఆధారం చేసుకో, ప్రభు వైపు చూడు. రేపు చేస్తానులే, రేపు పొందుకుంటానులే, రేపు మారు మనసు పొందుకుంటానులే, నా రిటైర్మెంట్ అయ్యాక, లేదా నా పిల్లలు పెళ్ళి అయ్యాక, ఇవన్నీ సాకులు దేవుని దగ్గర నడవవు. అవి నీ సొంత చిత్తం. అది ఈరోజే, ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు. నీ దేవుడు సదాకాలము సజీవుడు. ఆయన దగ్గరకు వచ్చి పాపములను ఒప్పుకో, పశ్చాత్తాపపడు, రక్షణ పొందుకో. దేవుని ఆ తీర్పు నుండి తప్పించబడు, దేవుని రాజ్య వారసునిగా ఉండు. ఈరోజు ఈ పునరుద్ధానపు దినమున యోబు కలిగినటువంటి అనుభవము, యోబు కలిగినటువంటి ఆధ్యాత్మిక జీవితం మనం కలిగి, ఆ పునరుద్ధానుడైన యేసుని మనం మనోనేత్రములతో చూసి, ఆయన మన కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా ఒకవేళ ఈ భూమి మీద మరణించేంత వరకు పరిశుద్ధుడిగా ఉండి, లేదా ఆయన రాకడ వరకు మనం పరిశుద్ధులుగా ఉండి, ఎత్తబడే సార్వత్రిక
సంఘములో చేర్చబడి ఆ ప్రభుని కన్నులారా చూద్దాం. యోబు ఎలా కోరుకున్నాడో మనము కూడా, నేను కన్నులారా ఆయనను చూచెదను, ఎందుకు చూస్తాను అని అంటే ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం. మన విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పునరుద్ధానపు దినమున ప్రభా, మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధికి చేర్చి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఇదిగో మా జీవితాల్లో ఇదొక ప్రాముఖ్యమైన దినమున తండ్రి. గడిచిన 2021 సంవత్సరాల క్రితం నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి, మరణమును గెలిచి, తండ్రి సాతానును గెలిచి, పునరుద్ధానుడుగా లేచి ఈనాడు నీ కుడి పార్శ్వమందు ఆసీనుడై మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆనాడే యోబు నా తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు విమోచకుడని, అతడు సజీవుడని, అతడు మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడని, ఆ తర్వాత నేను కన్నులారా, నా శరీరము నశించిపోతుంది కానీ నేను కన్నులారా ఆయనను చూస్తానని ఎలాంటి నిశ్చయత కలిగి ఉన్నాడో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, మేము కూడా అలాంటి విశ్వాసం కలిగి నీ కుమారుడైన యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు మేము నిరీక్షణతో, పరిశుద్ధతతో, ఓపికతో కనిపెట్టుకునే వారముగా ఉండే కృపను మాకు దయచేసి నేను ఒకవేళ మేము బ్రతుకున్నప్పుడే నీ కుమారుడు రాకడైతే ఎత్తబడే సార్వత్రిక సంఘంలో మేము ఉండునట్లు సహాయము దయచేయండి. ఒకవేళ అంతకుముందే మేము ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే ప్రభా, అంతం వరకు మా పరిశుద్ధతను కాపాడుకొని ప్రభా నైనా మేము సాక్షులుగా జీవించినట్లు సహాయము దయచేయండి. ఇదిగో ఈ సమయంలో ఇంకా ఎవరైతే నీ కుమారుడిని సొంత రక్షకునిగా అంగీకరించలేదో తండ్రి, వారందరూ ఈ పునరుద్ధానపు దినమున ప్రభా నీ కుమారుణ్ణి ఎరిగి, నైనా అతడు సజీవుడని, ఆయన విమోచకుడను గుర్తెరిగి తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడే కృపను మెండుగా దయచేసి మీరు మహిమ పొందండి. వారిని రక్షించుకొని నీ పరలోక రాజ్యంలో చేర్చుకొని మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ, ఈ దినం మా జీవితంలో జరిగిన గొప్ప మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నేను ఈరోజు నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, చేతి పనులను దీవించి మంచి ఆరోగ్యము దయచేసి ఆశీర్వదించి ప్రతి అవసరత నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తీర్చి అన్నిటికంటే క్షేమము, ఆశీర్వాదకరము నీ రక్షణ దయచేసి మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ, మా ప్రభును మా రక్షకుడని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన ఆదరణ, శాంతి